సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల ఆందోళనపై మరింత సమాచారం ప్రతినిధి రాము లైత్ పరాందిస్తారు రాము సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ మరికాసపట్లో జరుగునట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు రామన్నపేట అంతా కూడా పోలీసుల వలయంలో చిక్కుంది పోలీసుల వలయంలో కార్ నిర్బంధించారు అష్ట దిగ్బంధనం చేశారు ఈ రోజు ఆదాని అంబుజా సిమెంట్ సంబంధించినటువంటి ప్రజాప్రయ సేకరణ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనపడతా ఉంది అడుగడుగును కూడా నిర్బంధాలు చేస్తూ అడుగడుగును కూడా అరెస్టులు చేస్తూ ఒక అరాచకం సృష్టిస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ ప్రజాప్రయ సేకరణకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు సేపటి క్రితమే నల్గొండలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అదేవిధంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నల్గొండ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ ని అరెస్ట్ చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ చేశారు ఆయన ఇంట్లో ఉన్నటువంటి సమాచారం తెలుసుకుని దాదాపు వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకొని వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది దీంతోపాటు నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగేని కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారు ఇక్కడికి తీసుకెళ్తున్నారు కూడా చెప్పనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రజాప్రయ సేకరణ జరిగే ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ అడుగడుగును కూడా పోలీసులు డేగకలతో చూస్తూ ఉన్నారు ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు ప్రతి ఒక్కరిని అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా చాలా స్వేచ్ఛగా ఈ ప్రజాప్రయ సేకరణ జరపాల్సి ఉన్నప్పటికీ కూడా పోలీసు నిర్బంధాల నడుమ ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికే పలువురు ప్రజాప్రయ సంబంధించినటువంటి పర్యావరణవేత్తలని సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేశారు అదేవిధంగా పలు ప్రజా సంఘాలను అరెస్ట్ చేశారు పలు స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వారిని కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది 2020లో ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా చాలా ఇక్కడ డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని భూములు కొనుగోలు చేసి ఇక్కడ వారందరినీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొద్దిమంది ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు కొద్దిమంది పర్యావరణవేత్తలు ఉన్నారు వీళ్ళు పోలీసు నిర్బంధం గురించి వారిని తీసుకుందాం ఏంటండి స్వచ్ఛందంగా ప్రజాప్రయసేరణ చేయాలి కానీ ఇక్కడ వందల మంది పోలీసులు కనపడుతూ ఉన్నారు చిరుమర్తిని అరెస్ట్ చేశారు భూపాలిని అరెస్ట్ చేశారు పలు ప్రజా సంఘాల వారిని కూడా అరెస్ట్ చేశారు ఇది పద్ధతి అంటారా మేము ఒకటే అండి ఇవాళ ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నదో ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టము ఆరోగ్య అనారోగ్యాలకు గురయ్యేటటువంటి కంపెనీ పెడతా ఉన్నారు దీని ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులే దీని హియరింగ్లో పాల్గొనాలనేటువంటిది నోటీస్ పెట్టారు మళ్ళీ నాయకత్వాన్ని లేదా ఇతర సామాజిక కోణంకెళ్ళి ఫైట్ చేసేటటువంటి వాళ్ళని అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ఇది సమంజసమైనటువంటివి కాదు ప్రజలందరినీ పాల్గొనాలి మేము అందరం వీడికి వచ్చిన తర్వాత ప్రజలు అవును అనుకుంటే కంపెనీ ఉంటుంది వ్యతిరేకిస్తే కంపెనీ పీక్కొని వెళ్ళిపోవాలి కానీ అది వదిలిపెట్టి ఈరోజు కంపెనీ వాడు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి ఎన్జిఓ సంఘాలకు సంబంధించి ఒక ఆంధ్రాకి వెళ్ళి సూర్యాపేట ఇతర నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు 100 మందిని దింపారు ఎవరి కోసం దిగారండి ఈ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళ జల్లలు లేరు వాళ్ళ వ్యాపారాలు లేవు వాళ్ళ పొలాలు లేవు వాళ్ళ పంటలు లేవు లేదా ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి జీవనం కూడా కాదు వాళ్ళంతా కంపెనీ వాళ్ళు అండి కంపెనీ వాళ్ళు తెచ్చుకున్నారు కంపెనీ వాళ్ళు కావాలని ఒక్కొక్కరికి 20 నుంచి 50 వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా చెప్పించుకోవడానికి 100 మందిని ఎన్జిఓ సంఘాల సంస్థలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎందుకు దాపరిస్తా ఉన్నది నీది నిజమైన కంపెనీ అయితే పొల్యూషన్ లేనటువంటి కంపెనీ అయితే లేదా ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యం గురి అయినటువంటి కంపెనీ అయితే ఇవాళ ఎందుకు ఎన్జిఓ సంఘాల సంస్థలను తీసుకొచ్చి 100 మందిని నీకు అనుకూలంగా చెప్పించుకోవాల్సిన అవసరం గత ఎందుకు పట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రామన్నపేట బంద్ పాటిస్తున్నారండి ఇదే రకంగా చేసి ఇంకెట్లా ఉధృతం చేస్తారు చేస్తామండి బంద్ పాటించాం ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు యువతి యువకులు స్వచ్ఛందంగా వస్తున్నారు మేమందరం ఒకటే ఇప్పుడు ఎవరైతే ఈ హియరింగ్ లో పాల్గొనేటువంటి అధికారులు ఉంటారో వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మేము పబ్లిక్ అందరం కూడా టెంటులోకి పోకుండా నిరసన కార్యక్రమం తెలియజేసి ముఖ్యమైనటువంటి వాళ్ళం ఏదైతే హియరింగ్ లో పాల్గొనేటువంటి వాళ్ళ ఈ కంపెనీ వద్దని తెలియజేసి మిగతా పబ్లిక్ ప్రజలు మహిళలు అందరం కూడా ఇక్కడ గేటు ముంగల్నే ఉండేసి మీ నిరసన చెప్పి తెలియజేసి చేతులు అందరం వేసి అయ్యా అన్నమో రామచంద్ర మాకు ఈ కంపెనీ వద్దనేటువంటి పద్ధతిలో మేము ఎత్తేస్తాం తప్ప మేము ఆ హియరింగ్ లో పాల్గొనేది లేదు ఈ అరెస్టును ఎట్లా చూస్తారండి ప్రధానంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు మట్టి పోలీసులు కనపడుతూ ఉన్నారు ఎక్కడైనా మట్టి పోలీసులు ఇప్పుడు మనం వచ్చాం 6 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు ఎందుకండి ఇదండి ఇది ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఏర్పాటు చేశారు దానికి ఓన్లీ రామన్నపేట మండల్ 24 విలేజ్లు ఉన్నాయి ఆ 24 విలేజ్ల ప్రజలు ఈ కంపెనీ కావాలనుకుంటే ఈ కంపెనీ వస్తుంది లేదు అంటే బంద్ కావాల్సిందే బంద్ వేరే ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారండి ఇక్కడ అనుకూలంగా చెప్పే వాళ్ళని తీసుకొస్తున్నారు కొద్దిమంది కొనుగోలు చేశారని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు అనుకూలంగా చెప్తే మీ పరిస్థితి ఏంటి అందుకే నేను ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా ప్రజాభిప్రాయ సేకరణ అనేది పారదర్శకంగా కావాలి
కాదని వేరే ఆంధ్ర నుంచి గాని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి ఈ కంపెనీ పెట్టాలనుకోవడం ఈ కంపెనీ దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళు విరమించుకోవాలనేది మేము కోరుకునేది. రేవంత్ రెడ్డి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఆయన ఫండ్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇదంతా కూడా మూవ్ అవుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏ కంపెనీ ఈ కంపెనీ పెట్టమని చెప్పలేదు. దీని రేవంత్ రెడ్డి లేదు ప్రజలకు ఇబ్బంది అయ్యే కంపెనీ ఈ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ జనాలలో పెట్టమని చెప్పలే. ఈ ఫ్యాక్టరీ గురించి డబ్బులు రేవంత్ రెడ్డికి ఇచ్చారన్నది రేవంత్ రెడ్డి బదనాం చేసిరే తప్ప అది తప్పు. దాని గురించి మొత్తం పొల్యూషన్ అవుతుంది కదండి. జనాల గురించి ఆలోచించండి. అవుతుంది అవుతుంది. నీకు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ప్రజాభిప్రాయ వాళ్ళ అభిప్రాయాలను తీసుకునే ఈ కంపెనీ పెట్టాలి అంతే. అరెస్ట్ల గురించి ఏం చెప్తారండి? ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రానివ్వట్లేదు. ఎవరో నాలో కలవాలు వస్తూ ఉన్నారు. వాళ్ళు కంపెనీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు ఎట్లా ప్రమాదం పంచి ఉంది? ఏంటండి, ఎంత నిర్బంధాలు చేసినా ఇక్కడ రామన్నపేట ప్రాంత ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, ఇక్కడ నిత్యం ఇక్కడ నివసించే వాళ్ళు, ఇదంతా జనసంచారంలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. కానీ వాళ్ళు చివరికి తీసుకొచ్చి అంబుజా రెడ్డి సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఉన్నపు గనులు లేవండి, ఎలాంటి వనరులు లేవు. ఎందుకు ఇక్కడ పెడతా ఉన్నారు? ఏం కుట్ర జరుగుతుంది? వాడు ఇక్కడ లేవు. మరి ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటాడో తెలియదు మనకు. ట్రైన్ పోస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులని మాత్రము, ఈ ప్రాంత ప్రజలను మాత్రం మొత్తం మోసం చేసిర్రు. ఈ ప్రాంతంలో జనం చూడు, ఎక్కడ చూసినా జనము, అన్ని వృత్తి సంఘాలు, కుల సంఘాలు, అన్ని జీవనాధారం. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములు, ఇక్కడ పంట భూములు అండి. పుట్లకు పుట్లకు పంటలు తీసేటువంటి ప్రాంతం ఇది. చెట్లు, పండ్ల తోటలు, రకరకాలుగా అందరూ కూడా ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ జనసంచారంలో ఉన్నటువంటి ఈ కంపెనీ పెట్టడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. అరెస్ట్ ఎట్లా చూస్తారండి? చిరుమతి అరెస్ట్ చేశారు, భూపాలని అరెస్ట్ చేశారు, రవీంద్ర కుమార్ అరెస్ట్ చేశారు, గాదర్ కిషోర్ కుమార్ కూడా అడ్డుకుని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. ఎందుకు ఇంత నిర్బంధం అండి? వ్యక్తులను అరెస్ట్ చేస్తే ఊరంతా వస్తారండి. అన్ని గ్రామాలు కదిలినాయి. స్వచ్ఛందంగా అందరు వస్తారు. అందరిని అరెస్ట్, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వము? పోలీసు బలగాలతోని పారామిలిటరీ దళాలు మాకు ఏం అడ్డుకావు. మాకు పూర్తిగా ఏదైతే ఈ పూర్తిగా ఈ కంపెనీ మేము పెట్టొద్దని మేము ప్రతిఘటిస్తూ ఉన్నాం. మీ పేరు ఏం పేరండి? రెహాన్ నా పేరు. ఇక్కడ ఇది అఖిలపక్ష పర్యవేక్షణ వేదిక కో కన్వీనరు. ఇప్పుడు ఈరోజు వీళ్ళు తెచ్చిన ఈరోజు వీళ్ళు ఎంతమందికి తెచ్చిర్రు అంటే ఓ 100 మందికి తెచ్చిర్రు. వేరే ఊర్ల నుంచి 1000 మంది, 100 మంది, ఎంతమంది అయినా కూడా బ్యాగులేసుకొని ఆ చుట్ట చుట్టు ఓ గుట్ట చుట్టూ కూర్చొని వచ్చిర్రు. ఇది ఒకవేళ పొల్యూషన్ కాని కంపెనీ అయితే వీళ్ళు ఇంతమందికి తెస్తారా? వాళ్ళు ఇచ్చిన నివేదికల్ని అన్ని తప్పుల తడకలు ఉన్నాయి. వాళ్ళ నివేదికలనే ఉన్నాయి. రైతుల భూములు కొన్నారు, నడి ఊర్లలో ఫ్యాక్టరీ ఉన్నది. పొల్యూషన్ కాదు, ప్రజలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. పిల్లాయిపల్లి కాలువ చూసామండి, ఇప్పుడు అదే దాటుకొని వచ్చాము మేము కూడా. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి ఆ నీళ్ళు వాడుకుంటారా, కాలుష్యం చేస్తారా? మూసీ సుందరీకరణ అంటూ హైదరాబాద్ లో 150 కోట్లు పెడతా ఉన్నారు. మరి ఇక్కడ ఈ మూసీ పర్యాటక ప్రాంతం కదా, ఇది కాలుష్యం కాదా? కాలుష్యం కాదా ఇది? కాలుష్యం అవుతుంది. ధర్మారెడ్డి కాలువ ఈళ్ళ భూమిలోకి వెళ్ళి ప్రవహిస్తుంది. కొన్ని గ్రామాలు దీని కింద ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమం కూడా ఉధృతంగా అవుతుంది. ఎందుకు ఉద్యమం ఉధృతంగా అవుతుంది అంటే రైతుల పొలాలకు వచ్చే నీళ్లు దాని మీదనే, ధర్మారెడ్డి కాలువ మీదనే ఎంతో ఆధారపడి ఉంది. అటువంటి కాలువనే ఇంట్లో ఉంది. ఒక ఫ్యాక్టరీగా ఇప్పుడున్న ఎన్నో డిస్ట్రిక్ట్లలో, ఎన్నో రాష్ట్రాలలో ఉన్న ఫ్యాక్టరీలలో ఎంత పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ వల్ల మేము ఒకటే కోరుకున్నది, ఈ పొల్యూషన్, ఈ ఫ్యాక్టరీ వద్దు. ఈ అదాని అంబాని ఎవరు వచ్చినా కూడా ఎన్ని డబ్బులు ఉన్నా ప్రజల సంరక్షణ కోసం పెట్టాలి, కానీ ఇట్లా ప్రజల ప్రాణాలు తీసుకోవడానికి అయితే పెట్టొద్దు. మీ పేరు ఏం పేరండి? రావణపేట. సాక్షులు చేస్తూ ఉన్నారండి, చిరుమతి లింగన్ అరెస్ట్ చేశారు, భూపాల్ రెడ్డిని, గాదర్ కిషోర్ కుమార్ని. ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? వీళ్ళు న్యాయబద్ధంగా పర్యావరణ హితంగా కంపెనీలు పెడితే ఎందుకు నిర్బంధాలు చేస్తూ ఉన్నారు? అభిప్రాయాన్ని ఎందుకు చెప్పని ఇవ్వట్లేదు? నిజంగా న్యాయబద్ధంగా పర్యావరణం కాపాడుకుంటా అంటే ఇది అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఇది ఏదో కావాలని ఏదో ఫ్యాక్టరీని తీసుకురావాలని, విషపూరితమైన విషవాయువులు ఎదజల్లే ఫ్యాక్టరీని తీసుకురావాలని ఏదో ప్రయత్నం జరుగుతున్నది. కావున అందరినీ అరెస్ట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఎంత మా డబ్బు బలం ఉన్నా, ఏది ఉన్నా కానీ ప్రజలను సేకరించే భూమి సేకరించేటప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ పార్క్ అని ఆయన ఇండస్ట్రియల్ చేసాడు. ఆయన కొనేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ పార్క్ అన్నాడు. మా రైతులు కూడా ఇక్కడ 300 మంది రైతులు ఉన్నారు. 300 మంది రైతులను కూడా వాళ్ళు అన్నం మోసం చేసాడు. అవి చేసుకుంటేనే బత్తుల్ని రైతులను మోసం చేసి మబ్బి పెట్టి మాయ చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి అమ్మిన వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని మా రైతులు వాళ్ళు ఏదో బాగుపడతామని ఉద్దేశంతో ఇక్కడ భూములు అమ్మారు. భూములు అమ్మిన వాళ్ళని మోసం చేసి అనవసరం ఇప్పుడు విజయజల్లే ఫ్యాక్టరీని పెట్టి ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం అయ్యి నేను ఒక తెలంగాణ ఉద్యమ నాయకుని గాను
మళ్ళొక ఉద్యమం లెక్క పోరాడతామని ఇది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పార్క్ తప్ప ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవాలి కానీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మేము కోరుతున్నాం. నా పేరు బొడ్డుపెల్లింగన్న, మాది భోగారము. ఇక్కడ అన్ని ఎల్లంకి, సిరిపురము, భోగారము, రాణపేట ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పద్మశాలీలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ చేనేత చేస్తున్నటువంటి వాళ్ళు వృత్తి ఎక్కువ ఆధారపడి ఉంటారు. ఇక్కడ జరిగేటువంటి పత్తి పంట మీద కానీ వ్యవసాయ పంటల మీద జీవనోపాధి కలిగేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారి అందరినీ దృష్టిని మళ్లించి ఇక్కడ రేట్ పోటు వస్తుందని, మీకు అందరికి ఉపాధి కలుస్తుందని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి రైతులకు వ్యవసాయ భూములని బలవంతంగా బోకర్గాళ్లతో చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి అబద్ధాలు చెప్పి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టడం అనేది మేము దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసు నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంత అష్ట దిగ్బంధనం చేసి అడుగడుగున పోలీసులను పెట్టి ఎందుకు ప్రజాప్రయ సేకరణ జరుపుతున్నారని కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులను వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. నల్గొండలో భూపాల్ రెడ్డి, అదేవిధంగా రవీంద్ర కుమార్ నాయక్, శ్రీమతి లింగేను, గాదర్ కిషోర్ కుమార్ని కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంత భయం లేకపోతే, ఇంత పర్యావరణానికి హితం చేసే ఫ్యాక్టరీ పెట్టేటట్టయితే ఎందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకోలేక ఇట్లా నిర్బంధాలు పెడుతున్నారని కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి ప్రజాపరి సేకరణ కూడా ఎక్కడికక్కడ తమ నిరసన తెలుపుతాం, తమ అభిప్రాయాలు చెప్తామని కూడా రామన్నపేట ప్రజలు చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ రాము.